हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल न्यू ट्रेंडी लुक्स एंड ब्लॉग्स इवाल्टी वीडियो लो मी तो कोनी टिप्स अयिते शेयर चेस्तानंडी ई टिप्स अन्नी कूडा तेलियन वाळ्ळकि बागा यूज अवुतायी फ्रिज लो स्टोरेज अनेदी तक्कुवगा उन्नप्पुडु कूरगायल्नि एला निल्व चेसुकोवालि मार्केट नुंचि तेच्चुकुन्न कूरगायलु फ्रिज लो उंचिना कूडा पाडवुतुन्नाया अला पाडवकुंडा एक्कुव रोजुलु निल्व उंडालि अंटे इप्पुडु नेनु चेप्पे टिप्स नि फालो अव्वंडि అంతకంటే ముందు మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫస్ట్ వన్ వచ్చేసి కొత్తిమీర అండి కొత్తిమీర చాలా త్వరగా పాడవుతుంది అది మార్కెట్ నుంచి తెచ్చినప్పుడే అందులో కొన్ని ఆకులు పాడై ఉంటాయి కదా వాటిని అలాగే స్టోర్ చేయడం వల్ల అది ఇంకా త్వరగా పాడైపోతుంది అలా పాడవకుండా ఉండాలి అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసి ఆ వేలు ఉన్న భాగాన్ని తీసేసి పాడైన ఆకుల్ని కూడా తీసేయాలి ఈ వీటిలోంచి కొద్ది కొద్దిగా మనం ఎంతైతే యూస్ చేసామో అంత చిన్న టిష్యూస్ లో ఇలా చుట్టేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి ఇక్కడొచ్చేసి నేను లైన్ డేస్ బాక్స్ ఉంటుంది కదండి ఆ బాక్స్ ని పాడేయకుండా దాని ఇలా కొత్తిమీర పుదీనా ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే యూస్ చేస్తాను నేను కట్ చేసిన కాడ కొత్తిమీరని బాక్స్ లో అడుగు భాగాన అలాగే ఆకులు ఉన్న లేత కొత్తిమీరని బాక్స్ పై భాగాన అయితే ఈ విధంగా ఉంచుతున్నాను మనం కర్రీస్ చేసేటప్పుడు మనకు ఏది కావాలంటే అది వేయడానికి కర్రీస్ లో వేసేటప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా తడి లేకుండా ఫ్రిజ్ లో గనుక స్టోర్ చేసుకుంటే 1 2 వీక్స్ ఈజీగా ఉంటుందండి పాడవకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కర్రీస్ లో వేయడానికి ముందు ఒకసారి వాటర్ లో కడిగి వేసుకుంటే మన పని చాలా సులువుగా అయిపోతుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఎంప్టీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి మాజా బాటిల్స్ అయినా సరే వాటిని ఈ విధంగా కట్ చేసి అందులో ఒక టిష్యూ ఉంచేసి అందులో ఆకుకూరలు గాని లేదంటే కూరగాయలు అయినా సరే కూరగాయలు కాస్త తక్కువ క్వాంటిటీలో ఉంటే వాటిని టిష్యూ ఉన్న బాటిల్ లో వేసేసి బాటిల్ ఫ్రంట్ భాగాన్ని ఇంకాస్త కట్ చేసి దీనికి క్యాప్ లా సరిపోతుందండి ఆకుకూరలు కూరగాయలు ఏవైనా సరే వాటిలో ఉండే తేమ వల్ల అవి త్వరగా పాడే అవకాశం ఉంటుంది అందుకే ఇవి స్టోర్ చేసే వాటిలో అడుగున కాస టిష్యూ వేసి గనుక స్టోర్ చేస్తే ఇవి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా బాటిల్ లో స్టోర్ చేసి ఫ్రిజ్ లో గనుక ఉంచితే మనకు చాలా తక్కువ ప్లేస్ లోనే కూరగాయలు అనేది నిల్వ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చి ఇది త్వరగా అయితే పాడవుతూ ఉంటుంది అలా పాడవకుండా ఉండాలి అంటే దానిపై ఉండే తొడుమని తీసేసి స్టోర్ చేసుకోవాలి పచ్చిమిర్చి తొడిమే తీయడానికి కాస్త టైం అయితే తీసుకుంటుంది మన పని అనేది ఫాస్ట్ గా అవ్వాలి అంటే ఆ తొడిమే ఉన్న భాగం అంతా ఒక సైడ్ వచ్చే విధంగా అన్ని ఈ విధంగా కలెక్ట్ చేసి దానిపై ఉండే తొడిమేలు ఒక్కొక్కటి తీసేయండి ఇంత త్వరగా తీసామా అని మీరే అంటారు ఇలా తీసేసిన తర్వాత దాన్ని ఏదైనా బాక్స్ లో లేదంటే ప్లాస్టిక్ కవర్ లో అయినా సరే అడుగున కాస్త టిష్యూ వేసి గనుక స్టోర్ చేసుకుంటే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడవకుండా ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి కూరగాయలతో పాటు ఈ దుంప జాతికి చెందిన పొటాటో గాని బీట్రూట్ క్యారెట్ ఎర్రగడ్డ చామగడ్డ వీటన్నింటిని ఫ్రిజ్ లో ఉంచడం కంటే కిచెన్ లో రూమ్ టెంపరేచర్ లో ఉంచితేనే మనకి ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పుదీనా పుదీనా చాలా మట్టుకి బ్లాక్ అవుతూ ఉంటుందండి అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా తెచ్చిన వెంటనే వాటి నుంచి ఆకులని వేర్ చేసి ఆకుల్లో తేమ అనేది లేకుండా చూసుకోండి ఏదైనా బాక్స్ తీసుకొని అందులో అడుగు భాగాన టిష్యూస్ ఉంచి ఈ పుదీనాని ఒక లేయర్ గా వేసిన తర్వాత మరొకసారి టిష్యూ వేసి ఇంకో లేయర్ గా అయితే వేయండి ఇలా వేయటం వల్ల పుదీనా అసలు నల్లగా అవ్వదండి పాడవదు కూడా మూత పెట్టేసి ఫ్రిజ్ లో గనుక స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది పుదీనా ఎక్కువ క్వాంటిటీ లో తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ టిప్స్ మీ అందరికీ యూస్ అవుతాయని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని టచ్ చేయగానే పక్కనే బెల్ వస్తుంది బెల్ ఆల్ అనే ఆప్షన్ ని గనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఆల్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్